ఇటీవల జరిగిన పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల్లో ఒకటో వార్డు నుంచి వైసీపీ రెబెల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన రణభేరి బంగారి నాయుడు కౌన్సిలర్ భారతీయ జనతా పార్టీలో జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. సందర్భంగా బంగారి నాయుడు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాతల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని ఆయన అన్నారు. బీజేపీ జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బంగారి నాయుడుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడుగా తక్షణమే నియామకం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజల ఇండిపెండెంట్ కౌన్సిలర్ గెలిచి పార్టీపురం ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు తీర్చడానికి నేను మనస్ఫూర్తిగా బీజేపీలోకి చేరుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇతర పార్టీల గురించి అయితే నేను ప్రస్తుతానికి ఏమీ మాట్లాడదలుచుకోలేదు. నేను ఏ పార్టీని 10 సంవత్సరాలు కష్టపడ్డాను. అక్కడ విలువగౌరవం లేకపోవడం వల్ల నేనైతే నా స్వతంత్ర నిర్ణయంతో తీసుకుని బీజేపీ చేరడం జరిగింది. ప్రస్తుతానికి ప్రశ్నించను. రాబోయే రోజులు అయితే ప్రజల సమస్యలనే పార్టీ సిద్ధాంతాలు నాకు మనస్ఫూర్తిగా నచ్చి పార్టీలో చేరుతున్నాను.